2014లో పార్లమెంట్ సాక్షిగా ఆనాడు ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి ఆంధ్రుల్ని ఆనాడు బయటికి గెంటేస్తం జరిగింది. ఆనాడు సమైక్య ఆంధ్ర నినాదం కేవలం హైదరాబాద్ల అందరం కలిసి 62 సంవత్సరాలు అభివృద్ధి చేసుకున్నాం. మళ్ళీ ఉద్యోగాలు ఉపాధి దొరకదు మనందరం ఇబ్బంది పడతాం ఆలోచనతోనే పెద్ద ఎత్తున ఆనాడు సమైక్య ఆంధ్ర ఉద్యమం కూడా జరిగింది. అయినా కూడా అడ్డగోలుగా ఆనాడు కాంగ్రెస్ ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించింది. కట్టుబట్టలతో మనం మన ప్రయాణం ప్రారంభించాం. 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు. ఆయన ఆలోచన ఒకటే, హైదరాబాద్ కి ధీటుగా ఒక రాజధాని ఏర్పాటు చేయాలి, పరిపాలన ఒకే దగ్గర ఉండాలి, కానీ అభివృద్ది అనేది వికేంద్రీకరణ జరగాలన్న ఆలోచనతో ఆనాడు 5 కోట్ల ఆంధ్రుల్ని ఒప్పించి శాసనసభలో సుదీర్ఘ చర్చ తర్వాత ఆనాటి ప్రతిపక్ష నేత ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రెడ్డిని కూడా ఒప్పుకున్న తర్వాతనే అమరావతిని ఈ ప్రాంతంలో రాజధాని రావాలని నిర్ణయం తీసుకుంటాం జరిగింది. 5 కోట్ల ఆంధ్రుల కోరిక మేరకు ఇక్కడున్న రైతులు స్వచ్ఛందంగా 30,000 ఎకరాలు భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా భూములు ఇచ్చారు, ప్రజల ప్రయోజనాల కోసం భూములు ఇచ్చారు. దాంట్లో భాగంగా యుద్ధ ప్రాతిపదికంగా ప్రపంచంలో ఉన్న బెస్ట్ కన్సల్టెన్సీని తీసుకొచ్చి భారతీయులతో అనుసంధానం చేసి అద్భుతమైన మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. దాని తర్వాతనే రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, అనేక పరిశ్రమలు దాదాపు 54 ఇన్స్టిట్యూషన్స్ ని కూడా అమరావతికి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తాం జరిగింది. సచివాలయం ఏర్పాటు చేసుకున్నాం. దాని తర్వాత బెస్ట్ కన్సల్టెన్స్ తీసుకొచ్చి పర్మనెంట్ సచివాలయం అసెంబ్లీ ఏర్పాటు చేయాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నాం. కావాల్సిన పనులు కూడా ప్రారంభించాం. దాంట్లో భాగంగా ఇక్కడున్న రైతులు కూడా పెద్ద ఎత్తున సహకరించారు. కొంత 1-2 తప్పులు జరిగినా ఆనాటి ప్రభుత్వాన్ని కూడా రైతులు క్షమిస్తాం జరిగింది. కానీ ఇదే జగన్ రెడ్డి ప్రజల్ని మోసం చేశారు. ఆనాడు ఆయన ఏమన్నాడు, వాళ్ళ నాయకులు ఏమన్నారు, రాజధాని ఇక్కడే ఉంటుంది ఎక్కడికి పోదు అని చెప్పారు. చూడు, జగన్ రెడ్డి ఒక ప్యాలెస్ నే కట్టుకున్నాడు ఇక్కడ, రాజధాని అనేది ఎక్కడికి పోదని ఆనాటి వైకాపా నాయకులు జగన్ రెడ్డి స్వయంగా కూడా చెప్తాం జరిగింది. కానీ మోసం చేస్తాం అనేది ఆయన చరిత్ర. ఆ మోసంలో భాగంగా 5 కోట్ల ఆంధ్రులు మొబ్బిపెట్టి 3 ముక్కల రాజధాని ఆట మొదలుపెట్టాడు. అట్లని వైజాగ్ అభివృద్ధి చెందిందా? లేదు. కర్నూలు అభివృద్ధి చెందిందా? లేదు. వైజాగ్ లో ఉన్న పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రానికి తరలిపోయినాయి. కర్నూలులో ఉన్న పరిశ్రమలు తెలంగాణ రాష్ట్రానికి తరలిపోయే పరిస్థితి ఆంధ్రులందరూ చూశారు. ఈరోజు కోర్టులో వచ్చిన తీర్పు చరిత్రలో నిలబడుతుంది. దాదాపు 807 రోజులు రైతులందరూ ధర్నాలు చేశారు, దీక్షలు ఏర్పాటు చేసుకున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు సచివాలయానికి వచ్చినా శాంతియుతంగా ధర్నాలు చేశారు. కానీ రైతుల పైన ఇక్కడున్న మహిళల పైన అసభ్యంగా మాట్లాడింది వైకాపా నాయకులు. పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, మహిళలు గాజులు వేసుకుంటే బంగారు గాజులుంటే వాళ్ళు రైతులేనా అని అవమానించారు. పిల్లలు జీన్స్ ప్యాంట్ వేసుకుంటే రైతు బిడ్డలు జీన్స్ ప్యాంట్ వేసుకుంటారా అని ఆనాడు ఏకంగా రైతుల్ని, వాళ్ళ కుటుంబాల్ని, వాళ్ళ పిల్లల్ని అవమానించిన రైతులు ఏనాడు జగన్ రెడ్డికి అడ్డుపడలేదు. శాంతియుతంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. అసలు మనం గతంలో జరిగిన దృశ్యాలు ఒకసారి మనందరం ఆలోచించాల. ప్రతి ఇంటి ముందల ప్రజలు చూడనికుండా కిటికీలు మూసేశారు, గేట్ కి తాళాలు పెట్టారు, ఏకంగా నెట్ కూడా పెట్టారు. అంటే ఎక్కడ రైతులు రాయలేస్తారా అని.
కానీ ఏనాడు రైతులు అలాంటి పనులు చేయలే. శాంతియుతంగా వాళ్ళు వాళ్ళ నిరసనని ధర్నా వ్యక్తం చేస్తాం జరిగింది. ఇదొక చరిత్రలో నిలబడే రోజు. అది కూడా చూస్తే మార్చి 3వ తారీఖు నాడు 3-man బెంచ్ లో ఒక అద్భుతమైన తీర్పు వచ్చింది. ఈ తీర్పు వల్ల ఇప్పుడన్నా అమరావతి పనులు ప్రారంభిస్తారని నేను కోరుతున్నాను. ఇక్కడున్న శాసనసభ్యుడికి ఇప్పుడన్నా బుద్ధి వస్తుందని నేను కోరుకుంటున్నా. దేవుడు ఇప్పుడు కొంచెం బుద్ధిస్తాడని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇదే వ్యక్తి ఆనాడు ఏం చెప్పాడు ప్రచారంలో, నేను జగన్ రెడ్డికి చెప్తా ఒప్పిస్తా అని చెప్పిన వ్యక్తి ఏనాడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అమరావతి ఇక్కడనే ఉండాలా, రాజధాని తరలి వెళ్ళకూడదని ఇక్కడున్న శాసనసభ్యుడు ఎప్పుడు మాట్లాడలేదు. జగన్ రెడ్డి పెద్ద ఎత్తున మోసం చేస్తే ఇక్కడున్న రామకృష్ణారెడ్డి ఇంకో రకమైన మోసం ఇక్కడున్న ప్రజలకి చేస్తాం జరిగింది. ప్రజలు తగిన గుణపాఠం తప్పనిసరిగా ఇద్దరికి చెప్తారు. ఆ రోజులు వస్తున్నాయి. ఇప్పుడన్నా తీర్పుని గౌరవించి బొత్స సత్యనారాయణ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి గారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇప్పుడన్నా తీర్పుని గౌరవించి యుద్ద ప్రాతిపదికంగా పనుల్ని ప్రారంభించి కోర్టు ఆదేశాల మేరకు 6 నెలల్లో పనులు కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఇప్పుడు వీళ్ళపైన ఉంది. కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, శాసనసభకి అధికారం లేదు కొత్త రాష్ట్ర రాజధానులు ఏర్పాటు చేసేదానికని చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. ఎందుకంటే విభజన చట్టంలో ఏ క్యాపిటల్ అంటే ఒక రాజధాని అని చాలా స్పష్టంగా చెప్పింది. దాంట్లో భాగంగా సిఆర్డిఏ చట్టం వచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందుకే మళ్ళీ చట్టం మార్చే హక్కు లేదని కూడా చాలా క్లియర్ గా తేల్చి చెప్పేశారు. ఇప్పుడన్నా ఈ ప్రభుత్వానికి బుద్ధొచ్చి యుద్ద ప్రాతిపదికంగా పనులు ప్రారంభించాలా. అదే విధంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి వికేంద్రిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, అది ముందలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగా మీరు చూస్తే అనంతపూర్ కి మన కియా మోటార్స్ వచ్చింది, చిత్తూరు జిల్లాకి ఫాక్స్ కాను సెల్ ఫోన్ టీవీలు తయారు చేసే పరిశ్రమలు వచ్చినాయి, తూర్పు పశ్చిమ గోదావరిలో పెద్ద ఎత్తున మనం ఫిషరీస్ ని ప్రోత్సహించాం, ఐటీ రంగాన్ని ఏకంగా విశాఖపట్నానికి తీసుకొచ్చాను, నేను ఐటీ శాఖ మంత్రిగా తీసుకొచ్చాను, అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ని విశాఖపట్నం ఏర్పాటు చేయాలని ఆ రోజు శంకుస్థాపన చేసాం, భూములు కూడా ఇచ్చాం. ఇప్పుడు ఆ పరిశ్రమలని పక్క రాష్ట్రానికి తరలిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడన్నా ద్వంద్వ వైఖరి మానుకుని వాస్తవాలు దగ్గరుండి పరిపాలన ఒకే దగ్గర పెట్టి అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలనేది ఈ ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నాను.